ప్లీజ్ అప్డేట్స్ జగన్కు చంద్రబాబు చేస్తున్న అతి పెద్ద మేలు ఏమిటో తెలుసా చంద్రబాబు రాజకీయ తెర మీద హీరోగా వెలిగిపోవాలి కత్తులు కటార్లు పట్టుకుని చెలరేగిపోవాలి అంతేకాని ఆడియన్స్ కూర్చునే సీట్లో చెతికిల పడి పెట్టుకొని మరొకరి సినిమా చూడడం ఏంటి అదే మరి రాజకీయం అంటే ఇంకా చెప్పాలంటే అదే అచ్చమైన ప్రజాస్వామ్యం కూడా రాజులను తరాజులుగా చేయగలిగిన మంత్రదండం జనాల వద్దనే ఉంది అందుకే చంద్రబాబును కేవలం ప్రేక్షకుడిగా చేసేసారు సాధారణ ప్రేక్షకులకైతే రాజకీయ తెర మీద ఎవరు విన్యాసాలు చేసినా విచిత్రంగా ఉంటుందేమో కానీ తానే హీరోగా పొలిటికల్ సినిమా చేసిన చంద్రబాబు లాంటి వారికి వేరే హీరో సినిమా కామన్ ఆడియన్గా చూడాల్సి రావడం కంటే దారుణం బాధకరం మరొకటి ఉండబోదు కదా నా చేతికి స్టీరింగ్ ఇవ్వండి బండి ఎలా వేగంగా నడపాలో చూపిస్తానంటారు కారు లేనివాడు సాటి మిత్రుడిని అలా తయారైంది చంద్రబాబు పరిస్థితి ఆయన కూడా అదే అంటున్నారు ఏంటో ఈ జగన్ సీఎంగా ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాడే అదే నేనైతేనా ఇలా చేసేవాడినా ఉరుకులు పరుగులు పెట్టించేవాడిని నేను సీఎంగా ఉంటేనా ఆ కథే వేరు అంటూ ఫ్లాష్ బ్యాక్ రీల్స్ తిప్పుకుంటూ తెగ నిడ్డరుస్తున్నారు కానీ చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయిపోయిన సంగతిని మాత్రం అసలు గుర్తించలేకపోతున్నారు భరించలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు వరద సహాయ చర్యలు ఇలాగేనా చేసేది అంటూ బురద రాజకీయానికి చంద్రబాబు తెర తీశారు అక్కడికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీ పాలనలో కరువు తప్ప వరదలు ఎప్పుడొచ్చాయి బాబు అని నిగదీశారు అయినా చంద్రబాబు తగ్గడం లేదు నేను నా అనుభవం అంటూ పాత కథలు వల్ల వేస్తూనే ఉన్నారు జగన్ చక్కగా రెండవసారి తిరుమల దేవుడి బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఇక ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించారు ఇలా జగన్ అపరభక్తుడిగా భక్తుడిగా దేవుళ్ళ దేవతల సేవలు తరిస్తూ ఉంటే చంద్రబాబు ఆ దృశ్యాలు అసలు చూడలేకపోతున్నారులా ఉంది గత నెలలో తిరుపతి పేరిట డిక్లరేషన్ అంటూ ఎంత గొడవ చేయాలో అంతా చేశారు కానీ నో యూజ్ ఇక ఇప్పుడు ఏం చేయగలరు అందుకే నాకు దక్కాల్సిన అవకాశాలు కావా అవి అనుకుంటూ తెగ బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు జగన్ చంద్రబాబు పేరును కూడా బయటకు ఉచ్చరించరు కానీ చంద్రబాబు మాత్రం లేస్తే జగన్ మీదనే విరుచుకు పడిపోతారు దాన్ని చూసిన తమ్ముళ్ళు ఇన్ని వేల సార్లు రోజుకు ఆయన పేరు వల్ల వేసి చంద్రబాబే తెగ ప్రచారం చేస్తున్నారని సెటార్లు వేస్తున్నారు జగన్ ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ అని గట్టిగానే చంద్రబాబు గదిస్తున్నారు కానీ జనాలకు అది అక్కస్సుగా అనిపిస్తోంది తప్ప ఆరోపణగా ఏమాత్రం ఆనడం లేదే ఎప్పుడైనా పక్వానికి వచ్చినప్పుడే పండు నొక్కువేయగలం తినగలం ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఉన్న చంద్రబాబుకు ఈ సంగతి తెలుసు కూడా జగన్ మీద అలా పెద్ద నోటితో పడిపోతూనే ఉన్నారు అలా ఆయనే మరోవైపు జగన్కి సింపతి కూడా పెంచుతున్నారు మొత్తానికి చంద్రబాబు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు దానికి ఇప్పటికైతే మందు లేదంతే